చాట్జీపీటీ లాంటి చాట్ బాట్లు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం మాత్రమే కాదు ప్రోగ్రాం కోడ్ కూడా రాసేయగలుగుతున్నాయి కాబట్టి ఇక ప్రపంచ సమస్యలన్నీ తీరిపోయినట్లే అన్నట్లు కొందరు సంబరం వెలుబుచ్చుతున్నారు ప్రోగ్రామింగ్ కోడ్ సైతం కోరుకోగానే ప్రత్యక్షమైపోతోంది కాబట్టి ఇక మనం ఎవరు ఏది నేర్చుకోవాల్సిన పనిలేదు అన్నట్లుగా అతిగా ఆనందపడటం కనిపిస్తోంది అయితే ఈ భావంలో అర్థం లేదంటున్నారు ఏ ఎక్స్పర్ట్స్ ఏ ఇంజన్ నుంచి మనకి ఏది కావాలో అది అడగగలిగే నైపుణ్యం ముఖ్యం దాంతోపాటు ఆ చాట్ బాట్ మనకు అందించిన సమాచారాన్ని వినియోగించుకోగలిగే నేర్పు కూడా అవసరం ఇవి లేకపోతే ఎన్ని చాట్ జీపీటీలు ఉన్నా పూర్తి ప్రయోజనం చేకూరదని వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాట్స్ మ్యాథమెటిక్స్లో వీక్ అని అవును చాట్ జీపీటీతో సహా బాట్స్ అన్ని గణిత శాస్త్రం విషయంలో అనుకున్న దానికంటే చాలా వీక్గా ఉన్నాయట చాట్బార్ట్లని లెక్కలు అడగవచ్చు అయితే ఏదో పైపైన చిన్న చిన్న ప్రశ్నలు అది కూడా ఒక స్థాయి వరకు అడిగితే పర్వాలేదు కానీ ఒక స్థాయికి మించి కొంచెం లోతుకు వెళ్ళి లెక్కలు అడిగితే మాత్రం అవి ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ఆన్సర్లు చెప్పేస్తున్నాయట ఈ మధ్య కాలంలో వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు చాట్ జీపీటీని గణిత శాస్త్రపరంగా పరిశీలించి చూశారు అయితే చాలాసార్లు చాట్ జీపీటీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పలేకపోతుందని వీళ్ల పరిశీలనలో తేలింది అయితే ఆ చెప్పిన ఆన్సర్స్ను మాత్రం అది చాలా కాన్ఫిడెంట్గా చెబుతోందని అంటున్నారు వాళ్ళు చాట్ జీపీటీ లాంటి చాట్ బార్డ్స్తో ముఖ్యమైన సమస్య ఇదే అవి తమకి తెలిసిన సమాచారం తప్పుడైనా అదే కరెక్ట్ అన్నట్లు కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంటాయి ఎందుకంటే వాటి అంతా తమ డేటాబేస్లో లోపలే ఉంటుంది నూతిలో కప్పలాగా తనకి తెలిసిందే ప్రపంచం అన్నట్లుగా అవి సమాధానాలు ఇచ్చేస్తూ ఉంటాయి అందుకే చాట్బాట్స్ తాలూకు పరిమితులు తెలియని వాళ్ళు అదే కరెక్ట్ ఇన్ఫో అనుకొని ఆ సమాచారం మీద ఆధారపడి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇలాంటి కారణాల వల్ల కొన్ని సంస్థల్లో ఇప్పుడు చాట్ జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నారు చాట్బాట్స్ సర్వజ్ఞానులు అని అనుకుంటే పొరపాటు కాస్త అలర్ట్గా ఉండండి అని నిపుణులు సామాన్యుల్ని హెచ్చరిస్తున్నారు ఏదేమైనా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తాయి తొలి దశల్లో అవి ఇలాగే ఎన్నో తప్పులు చేయడం సహజం కానీ ఇప్పటికే అవి పర్ఫెక్ట్ అయిపోయాయి అనుకొని భ్రమపడి వాటిని గుడ్డిగా నమ్మడం మాత్రం కరెక్ట్ కాదు ఈ విషయంలోనే నిపుణులు మేధావులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా లెక్కలకు సంబంధించిన విషయాల్లో చాట్ జీపీటీ మీద ఆధారపడటం ఏమాత్రం క్షేమకరం కాదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు మామూలు సమాచారం విషయంలో కూడా ఇప్పటికే చాట్ జీపీటీ కొన్ని తప్పుడు విషయాల్ని అందిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి అయితే సమాచారపరమైన తప్పుల్ని సరిచేయడం సులువు ఏది ఫ్యాక్ట్ ఏది కాదు అన్నది చాట్ జీపీటీకి చెప్పి అప్డేట్ చేయడం సులువు కానీ మ్యాథమెటికల్ సమస్యలు అలా కాదు అక్కడ చాట్ జీపీటీ తన సొంత తెలివితేటలు చూపించి సాల్వ్ చేస్తుంది అలా ఏ చేసే తప్పుల్ని సరిచేయాలంటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ఇంటర్నల్ లాజిక్ని సరిచేయాల్సి ఉంటుంది ఇది ఇన్ఫర్మేషన్ని సరిచేసినంత ఈజీ కాదు అందుకే చాట్ చాట్జీపీటీ చేసే లెక్కల మీద ఆధారపడవద్దంటూ మేధావులు కోరుతున్నారు